టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారనే సమాచారం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించిన షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారనే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎందుకు ఈ సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటే డౌట్ అయితే అందరు కూడా ఉంటుంది. ఆయన సినిమాలు, ఆయన లోకం వేరు, ఆయన మొత్తం వ్యవహార శైలి అంతా లేదు. అటువంటి సుకుమార్ ఇంట్లోకి ఐటీ అధికారులు ఎందుకు వెళ్ళారు? కోట్లాది రూపాయల బిజినెస్ లేదు, కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. అటువంటి సుకుమార్ దగ్గరికి ఐటీ అధికారులు రావడానికి ప్రధాన కారణం ఇది. ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం అయితే ఒకటో, ఇది మొత్తం రీసెంట్ గా సుకుమార్ చేసినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్ని కూడా సంచలనంగా మారాయి. ఆ సినిమాలు అనేది బ్లాక్ బాస్టర్ గా చెల్లిపోయి అయితే ఈ నేపథ్యంలోనే ఆయన సంబంధించి ఆ సినిమాలకు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి వాటి విషయంలోన దేశమంతా జిఎస్టీ ఏదైతే ఆయన కట్టబడుతుందో కట్టాల్సినటువంటి జిఎస్టీ సరిగ్గా కట్టకపోవడంతో అంటే వచ్చినటువంటి లాభాలకు ఆయన కట్టినటువంటి జిఎస్టీకి సంబంధం లేకపోవడంతో ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ పూర్తిగా అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ సోదాలలో ఐటీ అధికారులు ఎక్కడ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ అంటే ఇలా సోదాలు చేస్తున్నాము లేకపోతే కారణాలతోనే సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పనప్పటికీ సోదాలు అయితే సుకుమార్ ఇంట్లో ఈరోజు మార్నింగ్ నుంచే కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసుతో పాటు సుకుమార్ ఇంట్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే మాత్రం దీని ప్రస్తుతం పుష్ప సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ ప్రాసెస్ లో కూడా ఉన్నారు. అలా ఉన్నటువంటి సుకుమార్ సంబంధించి ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి రేట్లో ఆ సినిమాకి ఏమైనా కాస్త ఆక్రమికలు ఇబ్బందులు ఏమైనా కలగబోతున్నాయా ఇలా అనేక ప్రశ్నలు అయితే లేకపోలేదు. మొత్తానికైతే మాత్రం ఈరోజు మార్నింగ్ నుంచి సుకుమార్ ఇంట్లో దర్శకుడు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయినటువంటి సుకుమార్ ఇంట్లో ఈ సోదాలు ఐటీకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సోదాలు అయితే మొదలయ్యాయి. దీనిపైన ఇప్పటి వరకు కూడా సుకుమార్ కానీ సుకుమార్ సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు. జస్ట్ ఒక జిఎస్టీకి సంబంధించి ఆయన కట్టాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో జిఎస్టీ సరిగ్గా కట్టకపోవడంతోనే ఈ సోదాలు అన్నట్లయితే సమాచారం అంది. మధు, మరోవైపు చూస్తే మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి కూడా ఆ సంస్థ నుంచి కూడా 700 కోట్ల రూపాయలు కట్టలేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి దర్శకుడు కుమార్ తో పాటు మరికొంతమంది కార్యాలయాల మీద కూడా ఈ ఐసీఐసీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం బంజారా మాదాపూర్లో ఉన్నటువంటి మైత్రి న్యూస్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ మైత్రి న్యూస్ నిర్మాణ సంస్థ పైన ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ అయినటువంటి నవీన్ రవిశంకర్ కుందల్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా సేమ్ కట్టాల్సినటువంటి జిఎస్టీ, అదేవిధంగా వచ్చినటువంటి ఇన్కమ్, వీళ్ళు పే చేసినటువంటి అమౌంట్, వీటన్నిటి మీద కూడా ఒక డైరెక్టింగ్ లేకపోవడంతో ప్రస్తుతం ఈ సంస్థలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలన్నీ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆఫ్టర్ డైట్ అంటే ఈ డైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువంటి సమాచారాన్ని ఐటీ అధికారులు ఇవ్వబోతున్నారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాలి. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న అందిస్తున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ మీద ఆ సంస్థకు చెందినటువంటి డైరెక్టర్లు నవీన్, రవిశంకర్ వీళ్ళతో పాటు సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ మేడం.